హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా నేను మన బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ టు నైట్ ఏం చేశాను అని చెప్పి ఇలా నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే అయితే ముందు వాటర్ తాగుతాను మీకు కూడా అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి హెల్త్ కి చాలా మంచిది అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఎక్కువ వాటర్ తాగితే ఇలా వాటర్ తాగిన కాసేపటికి ఇలా తాగుతాను అన్నమాట నేను కూడా బాగుంటుంది ఇది కూడా ఎర్లీ మార్నింగ్ తాగడం అలవాటు చేసుకోండి డైట్ కోసం అనే కాదు హెల్త్ కూడా చాలా మంచిది అది అలా చేస్తే సేపు అలా కూర్చొని తర్వాత నేను ఏంటంటే మేడపైకి వచ్చేసాను వాకింగ్ అది చేయడానికి ఇంకా ఏంటంటే వర్కౌట్స్ చేయడానికి కూడా లేచి అలాగా అంబలి అది మొత్తం తాగేసిన తర్వాత వాకింగ్ కోసం అయితే ఇలా మేడపైకి వచ్చాను ఇప్పటికే ఆల్రెడీ చాలా మార్నింగ్ అయిపోయింది లెంచ్ అదే లేట్ కాబట్టి అందుకే త్వర త్వరగా మేడపైకి వచ్చి వాకింగ్ చేసేసి చిన్న చిన్న వర్కౌట్స్ వర్క్ ఇంకా కిందకి కిందకెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అనమాట సో ఇంకా నా వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మొక్కలు కూడా మరి ఆహారం ఉండాలి కాబట్టి వాటికి మనం నీళ్ళు వేయాలి కదా సో అందుకే ఇంకా మొక్కలు నీళ్ళేసేది మేము చూడండి మొక్కలు చాలా ఆకలితో ఉన్నాయి వెయ్యి లాగాసుకుంటారు ఆయన నీళ్ళని మీకు ముందు వీడియోలో నేను ఇంతకు ముందు చేసేటప్పుడు వెజిటేబుల్ ది గార్డెన స్టార్ట్ చేశాను టెర్రస్ పైన ఏంటంటే విత్తనాలు వేసాను అది మీకు గుర్తుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు ట్వంటీ డేస్ అయిపోతుంది అవి ఎలా వచ్చే చూపిస్తాను పదండి భలే వచ్చాయి మంచిగా ఈ దోసకాయ పొట్లకాయ అనుకుంటాను నాకు సరిగ్గా నేమ్ గుర్తుకులేదు అయితే దోసకాయ అనుకుంటున్నాను చూడండి అప్పుడే అంత మంచిగా మొక్కలు వచ్చేసాయి ఇది ఏంటంటే బెండకాయ అనమాట దాని పక్కనే కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా టొమాటో ఏంటంటే చిన్న చిన్నవి వస్తున్నాయి ఈ కొత్తిమీర పుదీనా మాత్రం సరిగ్గా రాలేదన్నమాట మరి దేని వల్ల మనకు రాలేదో తెలియదు కాదు ఇన్నవన్నీ పర్లేదు బానే వచ్చాయి టొమాటో కాకపోతే ఇంకా వస్తుంది అనమాట మనం వచ్చిన పని అయితే అయిపోయింది ఇంకా కిందకి వెళ్ళి మరి వాకింగ్ కూడా చేసేసాము ఆయన మొక్కలకి ఆహారం కూడా పెట్టేసాం కాబట్టి మనం కిందకి వెళ్ళి ఇప్పుడు మన కడుపులోకి మన ఆహారం పంపించుకోవాలన్నమాట లేకపోతే అయిపోతాను నేను ఇంకా మనం కిందకి వెళ్ళిపోయి అయితే ఆడించేద్దాము అండ్ క్లైమేట్ ఈ రోజు చాలా బాగుంది కూల్ కూల్ గా మంచిగా చల్లగా గాలి వేస్తుంది మీకు ఆల్రెడీ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటాను మంచిగుంది ఈ రోజు క్లైమేట్ మాత్రం కిందకి వెళ్ళిపోయి ముందు సూర్యుడు మనతో దోబూచులోట్టు ఆడుతున్నాడు ఒకసారి దాక్కుంటున్నాడు ఒకసారి బయటకు వస్తున్నాడు ఇంకా అలా సూర్యుడు తో దోగులో ఆడించిన తర్వాత కిందకైతే వచ్చేసాను చూడండి దోశలు అనమాట ఈ రోజు మన ఇంట్లో టిఫిన్ వచ్చేసి మంచిగా వేడివేడి దోశలు అలాగ కాలుతూ ఉన్నప్పుడు ఈ చట్నీ వేసుకొని వేడివేడిగా తింటే మాత్రం భలే ఉంటుంది అసలు ఇంకా మనం తిండి ఆపలేం అనమాట ఎన్ని దోశలు వేసినా తినాలనిపిస్తుంది అందులో నేను ఏంటంటే పేపర్ లా వేస్తాను కాబట్టి వేస్తున్న కొద్దీ తింటా ఉంటారు చట్నీ వచ్చేసి బొంబాయి చట్నీ అనమాట ఇది కూడా వేడివేడిగా ఉంది ఇక మనం లాగించేయడమే టిఫిన్ అయిపోయిన తర్వాత ఇలా ఏంటంటే ఇతను పచ్చళ్ళు అవన్నీ అమ్ముతారన్నమాట బండి మీద తీసుకొచ్చి వచ్చి ఒకటే కాదు చాలా అమ్ముతారు లైక్ ఏంటంటే అన్ని రకాల పచ్చలు ఉంటాయి గోంగూర నిమ్మకాయ ఆవకాయ ఇలా చాలా పచ్చలు ఉంటాయి అనమాట మా అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కార్తీక మాసం కదా మా అమ్మ ఉల్లిపాయ ఉంది అని చెప్పి ఏ పచ్చల్లో ఏటే అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడనమాట ఏంటంటే మా అమ్మకి లాస్ట్ కి ఇంకా గోంగూరలో ఉల్లిపాయ అయ్యారమ్మా అంటే అప్పుడు గోంగూర పచ్చడి తీసుకుంది అతను బుర్ర తినేస్తుంది అనమాట అతను ఏంటంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటంటే మజ్జిగ మిరపకాయలు అంటారు కదా మనకి ఏంటంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఆ మిరపకాయలు ఏంటంటే మళ్ళీ స్పెషల్ గా తెప్పించుకోవాలి కదా నార్మల్ మిరపకాయలతో మనం చేసుకుంటే మనకి వాచిపోకే మనం సగం చావాలి ఇంకా ఏమేమి ఉన్నాయో చూస్తున్నావేవో గుమ్మడికాయో బొమ్మడికాయో సంథింగ్ ఏదో చెప్పాడు అప్పడాంట అంటారు అంత హెల్దీవి మనకు వద్దు అని చెప్పి ఇంకా ఏమేమి ఉన్నాయో అని చెప్పి అతని దగ్గర చెక్ చేస్తున్నాం అనమాట లాస్ట్ కిలా నాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాను అప్పడాలు ఏంటంటే కారం అప్పడాలు ఇంకా మిరపకాయలు పచ్చడి ఇంకా దీన్ని ఏదో అంటారు నాకు వడియాలో ఏవో అంటారు అవి నేను కాలేజ్ లో ఉన్నప్పుడు జాబ్ చేసినప్పుడు ఏంటంటే వీటిని మా ఫ్రెండ్స్ కర్రీ వండి తెచ్చారు అనమాట చాలా బాగుండిది కర్రీ అయితే అందుకని చెప్పి మా మమ్మీకి వండడం రాదు నాకు వండడం రాదు మనకి రాకపోతే ఏమి మన ఫ్రెండ్ యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్ లో ఏమైనా ఉంటాయి కాబట్టి అందులో చూసి మరి అలా వండేడు ఎలా వండాలో చూసి లాస్ట్ కి అయితే తీసుకున్నాం మేము గోంగూర పచ్చడి కారం అప్పడాలు ఇంకా మిరపకాయలు ఇంకా ఈ వడియాలు అనమాట తీసుకుందా లేదో కానీ అతను అయితే మా అమ్మ మామూలుగా తినలేదు పాపం అతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సగం టైం చచ్చిపోయాడు అతను ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి తీసుకుని అయితే ఇంకా లోపలికైతే వచ్చేసాము ఇంకేంటంటే మధ్యాహ్నం వంటకం అనమాట సో ఏంటంటే ఈరోజు మా మమ్మీ ఒక్కరే తింటారు మేము నేను మా డాడీ మాత్రం తినేస్తాం మంచిగా హ్యాపీగా మొత్తం అన్నీ తినేస్తాం అనమాట సో ఏంటంటే మా కోసం అని చెప్పి ఇలా చికెన్ కర్రీకి ఏంటంటే చికెన్ని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాము ఆ ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసిన తర్వాత ఇలా చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఏంటంటే ఇలా ఫ్రై చేసుకుని కర్రీ వండితే బాగుంటది మా మమ్మీ కర్రీ చాలా బాగా వండుతారు అండ్ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వీటిని ఎప్పుడు పడే ఏంటంటే ఆ నీటిలో మనం చెత్త వేసేసి అవి ఏంటంటే పడేస్తూ ఉంటాము కడిగిన వాటర్ ఇంకా వచ్చేసి కట్ చేసినవి కూడానా అలా పడేయకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా వాటర్ ని వచ్చి గులాబీ మొక్కలకు వెయ్యండి చాలా బాగుంటాయి గులాబీ మొక్కలు బాగా కాస్తాయి ఇంకా చాలా హెల్దీగా కూడా ఉంటాయి అనమాట అండ్ ఇంకొక పని కూడా చేయడానికి వచ్చాను ఒకేసారి పనులు చేయడానికి వచ్చాను మేడపైకి అయితే ఇది రెండో పనమాట ఏంటంటే మనకి ఆల్రెడీ కింద చికెన్ అది వండుతున్నాం కదా సో ఏంటంటే పుదీనా కొయ్యని వచ్చాను చదువు ఇంట్లోనే పండించుకోవాలి పుదీనా అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే నీకు మీకు ఏంటంటే నేను ముందు వీడియోస్ లో పెట్టాను ఒకసారి చూడండి చాలా బాగా పండుతుంది పుదీనా అసలు చాలా మంత్స్ పాటు ఏంటంటే ఎక్కువ ఎక్కువ పుదీనా వస్తుంది అనమాట మనం కట్ చేసే కొద్ది ఏంటంటే పుదీనా వస్తూనే ఉంటది మీరు ఎప్పుడు వీడియోస్ లో చూస్తా ఉంటారు నేను ఎప్పుడు కట్ చేసినా సరే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఫుల్ గా వస్తుంది మీరు కూడా ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటాయి పుదీనా మొక్కలు ఎలా వేసుకోవాలి అట్లా ఎలా పెంచాలి అని చెప్పి ఒకసారి ప్రీవియస్ వీడియోలోకి లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నడితే అడిగితే మాత్రం ఇలాగ మనకి అందుబాటులో ఉన్నవి ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది అనమాట ఎందుకంటే మనకి హెల్తీ అండ్ ఇంకా ఏంటంటే మనకి చాలా మనీ కూడా సేవ్ అవుతారు మూడు పనులు అని చెప్పాను కదా ఇప్పటికి రెండు పనులు అయితే కదా ఇది మూడో పని అనమాట సో బట్టలైనా కాడైతే వచ్చేస్తాను ఇంకా మూడో పని కూడా అయిపోతుంది మనం ఏంటంటే ఇంకా టైం సెట్ చేసుకొని మంచిగా ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటే ఇంకా ఎప్పుడో అవుతాయి మనం ఇంకా కిందకి వెళ్ళిపోవడం మంచిగా ఆన్ చేస్తాను టైం అది సెట్ చేస్తారు కింద మరి మంచి గుమ్మ గుమ్మలు వస్తున్నాయి మా అమ్మ కదా వండుతుంది బాగుంటారు అనమాట మసాలా అవన్నీ వేసి చికెన్ కర్రీ చాలా మంచిగా చేస్తారు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నారు మేము ఏంటంటే కూరల్లోకి ఏదైనా మసాలాస్ ఇలాంటివైనా సరే షాప్స్ లో ఎక్కువ కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట వాటి సామాన్లు ఉంటాయి కదా సామాన్లు కొనేసుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటు అలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అండ్ ఇంకా హెల్దీగా కూడా ఉంటది అనమాట మంచిగా మనమే అన్ని చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటది గ్రేవీ కర్రీ కదా గ్రేవీ ఏంటంటే బాగా ఫ్రై చేస్తున్నాం అందులోనే మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ మొక్కలు చికెన్ మొక్కలు అన్ని వేసుకుని బాగా బాయిల్ చేస్తే మంచి చికెన్ కర్రీ అయిపోద్ది అనమాట తిన్నావా ఏంటంటే అలా వండుతున్నప్పుడు పిల్లొచ్చిందనమాట మా కిటికీ వెనకదలకి దాన్ని పలకరిస్తున్నాను నేను అది కూడా మనల్ని తిరిగి ఎంత బాగా పలకరిస్తుందో చూసాను తిన్నావా అంటే మాత్రం వెళ్ళిపోయింది మేబీ చికెన్ కోసం వచ్చిందేమో మనం ఏంటంటే మరి చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ వచ్చింది అని చెప్పి కప్పులో వేసుకుని చికెన్ తింటున్నాను తింటాన మంచి మాకోసం మా డాడీ కోసం అయితే అలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాము మరి మంచి కాబట్టి ఏంటంటే ఫస్ట్ చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము మా మమ్మీ తినరు కదా అని చెప్పి వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నాం అనమాట వెజ్ బిర్యానీ ఏంటంటే మా మమ్మీ తింటారు ఇంకా వెజ్ బిర్యానీ చికెన్ మేము తినడానికి అని చెప్పి వెజ్ బిర్యానీలో అయితే ఆనియన్స్ వేయలేదు ఎందుకంటే మా మమ్మీ మరి ఆనియన్స్ కూడా తిన్నారు కాబట్టి ఇంకా మన వంట అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట చికెన్ కర్రీ కూడా చూసా చికెన్ గ్రేవీ కర్రీ అంత బాగా వచ్చిందో నాకు చూస్తుండే నోరు ఊరుపు చికెన్ కర్రీ అయిపోయింది బిర్యానీ ఏంటంటే బాయిల్ అవుతుంది లోపల డాడీ ఏమో జామకాయలు తీసుకొచ్చారు చూడ చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో మంచిగా ఉన్నాయి చాలా ఎక్కువ వస్తాయి అనమాట మా ఇంటి దగ్గర ఏంటంటే పండించడమే దొరుకుతాయి ఎక్కువ కెమికల్స్ అవి ఏమి యూజ్ చేసి కాకుండా చూడండి ఎంత మంచిగా ఉందో జామకాయ చాలా ఫ్రెష్ ఫ్రెష్ గా ఉంది ఆడించేసాను మరి ఒకటి తీగానే చూడగానే నోరుంది మంచిగా ఇక అయితే మన బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇలా వేడిగా ఉన్నది వేడిగానే తినలేము కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఫైనల్ గా ఇంక అయిపోయింది ఈ వెజ్ బిర్యానీ ఏంటంటే మనకి ఇలా ఏమీ లేకుండా తిన్నా కూడా బాగుంటుంది ఆనియన్స్ నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ ఏం లేవు కాబట్టి లెమన్ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ తో తింటే మాత్రం ఇంకా మాటలే ఉండవాలన్నమాట అంత బాగుంటది చికెన్ తో అలా వెజ్ బిర్యానీ లో కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటది చికెన్ కర్రీ కూడా చాలా బాచింది అమ్మ చేతి వంట అంటే మరి అమ్మ చేతి వంటే అమ్మ చేస్తే ఏదైనా సరే అమృతంలో ఉండాల్సిందే ఎంత వచ్చిందంటే ఎక్కువ తినేసాను నేను చాలా ఎక్కువ తినేసాను ఇంకా అన్నం తినేసినప్పటికీ నాకు మళ్ళీ గుర్తొచ్చింది అయ్యో కంఫర్ట్ అయ్యలేదు కదా అని చెప్పి సో వచ్చినప్పటికీ ఆల్రెడీ సో ఏంటంటే కంఫర్ట్ అనేది ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తాను మళ్ళీ బట్టలు అయిపోతా ఏమో టైమ్ అయిపోతుంది కాబట్టి అది అయిపోయిన కాసేపటికి ఇలా అయితే ఎండ్ వచ్చింది ఇంకా మనకి అయిపోయింది పాడేస్తుంది బట్టలు అయిపోయింది బట్టలు అయిపోయిందని చెప్పి టింగ్ 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 అని మ్యూజిక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట సో ఇంకా బట్టలు కూడా అయిపోయాయి కదా మళ్ళీ ఇంకా మళ్ళీ వచ్చి ఆరబెట్టడం ఎందుకని చెప్పి ఇంకెలాగో వచ్చాం కదా పదే పదే రావడం ఎందుకని చెప్పి వెంటనే ఇంకా డోర్ ఓపెన్ చేసి ఆరబెట్టేస్తున్నాను బట్టలు ఆరబెడుతుంటే మరి నేను ఏమైనా చేశాను దానికే కోపం వచ్చిందో నాకు అయితే తెలీదు బట్టలు ఏంటంటే ఊడిపోయింది ఊడిపోయిందనమాట సో దాన్ని అలా పక్కన పెట్టి దాంతో తర్వాత కుస్తీలు పడదాం అని చెప్పి ఉన్న తాళ్ళ మీద ఏంటంటే బట్టలైతే ఫైనల్ గా ఆరబెట్టేశాను నేను ఉన్న మొత్తం తాళ్ళు మీద అది ఊడిపోయింది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాము పెట్టడానికి అవుతుందో అవ్వదా అని చెప్పి అనుకున్నాను ఎప్పుడో కట్టినమాట అందుకే ఊడిపోయిందేమో సరే అని చెప్పి దాంతో కుస్తీలు కుస్తీలు పడి ఫైనల్ గా అయితే దానికి ఒక ముడి వేస్తాను ఇంకా ఇక వార్నింగ్ కూడా ఇచ్చానమాట నువ్వు ఇంకొకసారి ఊరితే బాగోదు అని చెప్పి ఇంక ఇటువైపు ఉన్న పట్లని అటువైపు వేసారు ఎందుకంటే ఎండది అటువైపు ఇటువైపు బాగా కాస్త అందుకని చెప్పి ఇలాగ మొత్తం అటువైపు ఇటువైపు ఇటువైపు వేసిన ఏంటంటే అటువైపు ఇటువైపు వేసాను అనమాట ఇంకేంటంటే మధ్యాహ్నం కదా పడుకుందాం అనుకున్నాను కానీ నిద్ర పట్టలేదు ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచ్ పెట్టుకుని ఎవరికైనా నిద్రపడుతుందా చెప్పండి ఏంటంటే ఇంక వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ చేసాం అనమాట నేను మా డాడీ చూసేటప్పుడు చాలా హుషారుగా స్టార్ట్ చేసాము చూసినప్పుడు మాత్రం అలా చూస్తూ చూస్తూ ఇలా ఏంటంటే కమెంటరీలో ఏంటంటే నాని వచ్చాడు అనమాట ఏవో నాని నాని చాలా మంది వచ్చారు సెలబ్రిటీస్ ఈ రోజు మాత్రం అండ్ నాని వెంకటేష్ మోడీ ఇంకా చాలా మంది వచ్చారు హిందీ సెలబ్రిటీస్ అయితే చాలా మంది వచ్చారు అనమాట నీతో బలీ ముచ్చట్లు పెడుతున్నారు చూడండి వాళ్ళు నీకు కూడా మ్యాచ్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను వచ్చేసి ఓ ఎంజాయ్ చేస్తూ చేస్తూ చెప్తున్నారు అనమాట వాళ్ళ ముగ్గురు కూడా ఫేస్లు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ ని చూస్తూ వాళ్ళు కమెంటరీ అనేది ఇస్తున్నారు అని చెప్పి ఇలా ఏంటంటే ఇంకా చూస్తూ చూస్తూ కొద్ది నాకు చాలా ఏమేసిందనమాట అంటే మన వాళ్ళు బ్యాటింగ్ బాగానే చేస్తున్నారు కానీ ఆస్ట్రేలియా వాళ్ళు ఫీల్డింగ్ మాత్రం చాలా గట్టిగా ఇస్తున్నారు మన వాళ్ళు ఎంత మంచిగా బ్యాటింగ్ చేసినా సరే వాళ్ళంత ఫీల్డింగ్ ఇస్తే మనం ఏం చేయలేం కదా చూడండి ఆ రోహిత్ శర్మ సిక్స్ కొడితే ఇంకా అక్కడ అంత దద్దరిల్లిపోయింది కానీ అహ్మదాబాద్ లో కదా ఏంటంటే చుట్టూ జనాలు మాత్రం బల్లే ఉన్నారు మొత్తం బ్లూ డ్రెస్ వేసుకొని మన ఇండియాకి సపోర్ట్ చేస్తూ మాత్రం చాలా బాగున్నారు చాలా మంది ఏంటంటే కోహ్లీ మ్యాచ్ కోసం మాత్రం వెయిట్ చేస్తారు ఎప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు సెంచరీలు తీస్తాడా అని చెప్పి వచ్చి ఫిఫ్టీ కొట్టారు అనమాట హాఫ్ సెంచరీ అయితే ఇచ్చారు ఇంకా ఇండియా మా బ్యాటింగ్ అంతా ఫైనల్ కి వచ్చింది అన్నప్పటికీ ఇంకా భయం వేసింది అనమాట ఇంకా ఎందుకులే అని చెప్పి చూడడం మానేసి ఇలా ఎరువులు ఉంటాయి కదా మనకి ఏంటంటే మొక్కలకు వేయడానికి ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా సో ఫర్టిలైజర్స్ ఏంటంటే మొత్తం మూడు రకాలని కలిపేసి ఏంటంటే మీకు మార్నింగ్ చూపించాను కదా ఈ మొక్కలు ఏంటంటే అందులో వేసేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు అనమాట కిందన వేసాము వంకాయ మొక్కలు అన్నీ కూడా సో ఈ వంకాయ మొక్కలకి వాటికి కూడా వేసేసుకుంటున్నాను ఇంకైతే అలా నైట్ అయిపోయింది నైట్ మా మమ్మీ మరి అంటే ఒక పూటే భోజనం చేస్తారనమాట మార్నింగ్ నైట్ ఇంకా టిఫిన్ చేస్తారు సో మమ్మీ కోసం ఏంటంటే ఇలా దోశలు కూడా నైట్ మాత్రం బిర్యానీ ఆడిస్తాం అనమాట ఇలాంటివి ఏమి మనకి ఎక్కవు చికెన్ బిర్యానీ ఉన్నప్పుడు మనం వేరే వైపు చూడము చపాతి ఏంటంటే మా డాడీ కోసం అనమాట సో చేసే చపాతి ఒకటే కాబట్టి కొంచెం పెద్దగా చేస్తాము ఒకటే తింటే ఏం కడుపు నిండుతుంది అని చెప్పి ఇంకా బైమేస్ బైమేస్ మ్యాచ్ చూడలేదు కదా ఇంకా ఫైనల్ గా అదే జరిగింది ఇంకా ఆస్ట్రేలియా విన్ అయిపోయింది మరి మనం ఏం చేయలేము ఇంకా ఎంత అన్నా సరే ఇంకా అంతే చూడండి ఎంత బాధగా చూస్తున్నారో జనాలు అందరుందరు గెలిస్తే వెలగాల్సిన క్రాకర్స్ వాళ్ళు ఎవరికో వెలిగిస్తున్నారు దాని కూడా చాలా దీనంగా చూస్తున్నారు జనాలు వచ్చేసి కానీ అందరూ మొహాల్లో చూడండి బాధే కనిపిస్తుంది మనకి మనకి అయితే మాత్రం చాలా బాధ అనిపించింది నిజంగా చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ సారి కంపల్సరీ ఇంక ఇండియా విన్ అవుతాది ప్రతి మనిషి కూడా చాలా గట్టిగా హోప్స్ అయితే పెట్టుకున్నారు మరి ఇంకేం చేయలేము ఆస్ట్రేలియా కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే మరి బాధ అయితే ఉంటుంది ఎవరికైనా కూడా ఎందుకంటే మ్యాచెస్ విన్ అయ్యి లాస్ట్ మ్యాచ్ ఓడిపోతే ఆ బాధ మామూలుగా ఉండదు చాలా చాలా బాధ ఉంటది వాళ్ళని చూసి మన వచ్చేస్తుంది ఇంకా మరి ఆస్ట్రేలియా కంగ్రాచులేషన్ చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేము కానీ ఇండియా కూడా బాగానే ఆడింది మంచిగా ఈ రోజు వ్లాగ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా అసలు చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇలాంటివి ఏంటంటే ఇంకా మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తాయి కాబట్టి చూడ్డానికి కూడా వీలుంటుంది ఇంకా నేనైతే మరి ఉంటాను బై బై ఫ్రెండ్స్